డాక్టర్ గారు, గొడ్రాలు అనే పేరు ఆడవారిలో మానసికంగా ఎంతో కుంగతీస్తుంది. అలాంటి వారికి కూడా ఆయుర్వేదంలో పిల్లలు కలిగేలా ఏమైనా అవకాశాలు ఉన్నాయా? సాధారణంగా సంతాన లేవికి ఆడవారిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అనగా మంత్లీ నెల నెల సరిగా ఉండకపోవడం, ముఖ్యంగా 35 రోజులు ముందుగా లేట్గా జరగవచ్చు, కొంతమంది 21 రోజుకి ముందుగా రావచ్చు. దీనివల్ల కరెక్ట్ టైంకి అండం రిలీజ్ కాకపోవటం వల్ల వాళ్ళకి సంతానం కలగకపోవచ్చు ఒక రీజన్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏర్పడేటప్పుడు, అనగా అమ్మాయి మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమందికి డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటారు, అంటే యూట్రస్ సైజు పెరగకపోవటం, ఓవరీస్ ప్రాపర్గా డెవలప్మెంట్ కాకపోవటం వల్ల ఎగ్ రిలీజ్ కాకపోవటం, దీనివల్ల డెవలప్మెంటల్ డిజార్డర్స్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యే టైంలో, అనగా అమ్మాయి మెచ్యూరిటీ స్టేజ్లో ప్రాపర్గా యూట్రస్ అండాశయం డెవలప్ కాకపోవటం, అండాలు రిలీజ్ కాకపోవటం, మంత్లీ సరిగ్గా రాకపోవటం ఒకటి కారణం. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ సెక్సువల్ ఇంటర్ కోర్స్ మీద ప్రాపర్గా అవగాహన లేకపోవటం వల్ల భార్యాభర్తల ఇద్దరికి దీని మీద సెక్స్ మీద అవగాహన లేకపోవటం వల్ల కూడా ప్రెగ్నెన్సీ కాకుండా ఉండటానికి అవకాశం ఉంది. ఎలా అనగా మంత్ పీరియడ్ టైంలో ఏ టైంలో కలిసినా కలపడినా, రెగ్యులర్ ఇంటర్ కోర్స్ చేసినా చేయకున్నా, ఎట్ ది పీక్ ఆఫ్ మంత్లో ఒక 1 వీక్ టైం ఉంటుంది, ఆ టైంలో రెగ్యులర్ ఇంటర్ కోర్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉన్నది. ఇన్ కేస్ ఆఫ్ ఆడవారు మగవారు భార్యాభర్తలు ఇద్దరు హెల్దీగా ఉన్నప్పుడు ఆ వీక్ పీరియడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది ఆడవారి గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ కొంతమంది నీటి బుడగలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇన్ టైంలో అండం అనేది రిలీజ్ కాదు, రిలీజ్ కాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ ఉండటం అనేది సర్వసాధారణంగా 100లో 50% పీపుల్కి ఉన్నది ఈ రోజుల్లో. ఇవి రావటానికి కూడా హార్మోనల్ చేంజెస్, దాని కారణం ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల, ఈ కెమికల్ ఫుడ్ ఏదైతే ఉందో జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడటం వల్ల ఈరోజు ఎదుగుదల అవుతున్న పిల్లల్లో బాగా ఉన్నది ఈ సమస్య. దీనికి సంబంధించి కూడా మన ఆయుర్వేదంలో ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించవచ్చు గ్యారంటీగా.